వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్రంలో గ్రహణాన్ని చాలా ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. ఒక సంవత్సరంలో 4 గ్రహణాలు సంభవిస్తాయి. అందులో 2 సూర్యగ్రహణాలు మరియు 2 చంద్రగ్రహణాలు. దీని ప్రకారం 2023 మొదటి సూర్యగ్రహణము 20 సంభవిస్తుంది. సూర్యుడు భూమి మరియు చంద్రుడి మధ్య వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం అన్ని రాశులను కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావము కొన్ని రాశుల వారిపై కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా ఆ స్థానికులు వ్యాపారం, ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితి సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు 2023 సూర్యగ్రహణం కారణంగా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. అందువల్ల ఈ గ్రహణ కాలం మేషరాశి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. కుటుంబ వాతావరణము సమస్యల నిండి ఉంటుంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సింహరాశి వారు. సూర్యుడు సింహరాశికి అధిపతి. గ్రహణ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉన్నందున సింహరాశి వారికి ఈ యొక్క కాలంలో చెడు ఫలితాలు రావచ్చు. ప్రధానంగా మీరు సింహరాశి వారికి గ్రహణ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉన్నందున సింహరాశి వారికి కాలంలో చెడు ఫలితాలు రావచ్చు. ప్రధానంగా మీరు వృత్తిపరంగా అసమతుల్యతను ఎదుర్కొంటారు. ఏ పని విజయవంతంగా పూర్తి చేయలేరు. ప్రేమికులు ప్రేమలో వైఫల్యాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కన్యారాశి వారు. ఈ రాశి వారికి 8 సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల కన్యారాశి వారు మనోవేదన గురవుతారు. మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఎక్కువ కోపం రాకుండా ఉండండి. మీరు ఏదైనా ఆలోచన లేకుండా చేస్తే మీరు ఫలితంగా ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రధానంగా ఈ యొక్క కాలంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మకర రాశి వారు. 4వ మకర రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ కాలంలో మకర రాశిలో తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. వాహన ఖర్చులు పెరుగుతాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు దారితీసే అవకాశం ఉన్నందున హోటల్ ఫుడ్కు దూరంగా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.